నమస్తే. 2024 మాస ఫలితాల్లో జూలై మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారు ముఖ్యంగా జూలై మాసంలో కొంత విద్యార్థులు చదువు పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి. ఎవరైతే అకాడమిక్స్కి ప్రమోట్ అయ్యారో వీళ్ళందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి స్టడీ పైన. ఏది కూడా అంటే వర్క్ చేయాల్సిన విషయాల్లో ఏది కూడా తులారాశి వారు డిలే చేయొద్దు. అంటే నాలెడ్జ్ విషయానికి సంబంధించి కానీ, జాబ్స్ ప్రయత్నం విషయానికి సంబంధించి కానీ, ఫైనాన్షియల్ విషయాలు, వర్క్కి సంబంధించి మెయిన్ అంటే బిజినెస్ వర్క్ కావచ్చు, ఆఫీస్ వర్క్ కావచ్చు, విద్యార్థులైతే స్టడీస్కి సంబంధించి కానీ వర్క్కి సంబంధించి ఏది కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతాయి, మీకు వచ్చే రిజల్ట్స్ బ్యాక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది మాసంలో తులారాశి వారికి. ఎనిమీస్ అందరూ కూడా పాజిటివ్గా మారుతారు, కానీ స్ట్రెస్ ఉంటుంది, వర్క్లో జాప్యం ఉంటుంది, 2 పాయింట్స్ అండ్ ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ అండ్ వాల్యూ తగ్గుతుందన్నమాట. అంటే వర్క్ కరెక్ట్గా చేయండి. వాల్యూ అన్నది, ఇప్పుడు వర్క్ అన్నది మనం పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటే వాల్యూ ఆటోమేటిక్గా అదే పెరుగుతూ ఉంటుంది కదా. వాల్యూ అన్నది ఇతరులు మనకిచ్చే వాల్యూ అన్నది తగ్గే అవకాశం అన్నమాట ఈ మాసంలో చాలా వరకు. అందుకని వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలిస్తాయి. జూలై 5 వారాలు కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఇంకా కుటుంబ విషయాలు కానీ, హెల్త్ కండిషన్స్ కానీ జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కుటుంబ విషయాలంటే చిన్న చిన్న మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఇలాంటివి, భార్యాభర్తలకు సంబంధించి కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో ఉండే కమ్యూనికేషన్స్ కావచ్చు, చాలా తగ్గిపోతుంటుందంట. రిలేషన్స్ కూడా చుట్టూ ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో, సుపీరియర్స్తో ఉండే రిలేషన్స్లో కొన్ని కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్, లేకపోతే ఆవేశంగా ఒక మాట అనడం, లేకపోతే ఒక్కొక్క సందర్భంలో సమాధానం చెప్పకపోవడం, సమాధానం చెప్పకపోవడం వల్ల కూడా కమ్యూనికేషన్ క్లియర్గా లేకపోవడం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్స్ పెరగడం తులారాశి వారికి. ఇది పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయి. స్పెక్యులేషన్ కూడా నార్మల్గా ఉంది. నూతన వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా 5 వారాల్లో ఫలిస్తాయి. అండ్ ఆల్రెడీ బిజినెస్లో పెట్టిన వాళ్ళు, భాగస్వామి వ్యాపారంలో ఉన్నవాళ్ళు, చిన్న పరిశ్రమలు నడిపేవాళ్ళు, రైతులకు, వీళ్ళందరికీ కూడా కంటిన్యూషన్ అయితే ఉంది. కానీ ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు, మర్యాద తగ్గడం, ఇవి బ్యాకెండ్లో నడుస్తూ ఉంటాయి. జాగ్రత్త వహించండి వాటి పట్ల. వర్క్ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళండి. మెయిన్ ఏంటంటే వర్క్ విషయంలో పర్ఫెక్ట్నెస్ లేకపోవడం, బద్ధకము, జాప్యము తులారాశి వారికి, ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. ఇక మ్యారేజ్ అలయన్స్ విషయానికి వస్తే, చాలా వరకు మ్యారేజ్ అలయన్స్ విషయంలో కూడా ఏదో అడ్డుతూ ఉంటుంది, డిలే అవ్వడము. అండ్ ప్రేమ విషయాల్లో కూడా అంతే, స్టాగ్నెంట్గా, ల్యాగింగ్గా ఉండిపోవడము సిచ్యువేషన్స్, కమ్యూనికేషన్ గ్యాప్స్. ఈ మ్యాక్సిమమ్ మీరు ఓపెన్గా మాట్లాడకపోవడం బెటర్. ఈ మాసంలో మాట్లాడిన దగ్గర నుంచి అది నెగిటివ్ ఫలితాలు వెళ్తుంది. ఓన్లీ వర్క్ కాన్సన్ట్రేషన్, డిలే అవుతున్న వర్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం, వర్క్ పర్ఫెక్ట్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. విద్యార్థుల దగ్గర నుంచి ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నవాళ్ళు, ఇంకా డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, పొలిటికల్లో ఉన్నవాళ్ళు, రైతులు అండ్ హౌస్ వైఫ్స్, వీళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తాయి ఈ ఫలితాలన్నీ కూడా. సో వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేయండి, డిలే చేయకుండా. మెయిన్ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటిలో కూడా కొంత జాప్యం ఉంది. పై అధికారులతో మనస్తాపం కూడా కనిపిస్తుంది. ఖర్చులు అధికంగా అవుతాయి. కాబట్టి పర్ఫెక్ట్నెస్, ప్రతిదీ కూడా ఒక బడ్జెట్ ప్రకారం, ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి తులారాశి వారు. ఇది కానీ మీరు ఒక టైమింగ్లో, ప్లానింగ్లో వెళ్ళకపోతే రెస్పెక్ట్ తగ్గిపోతూ ఉంటుంది, మనీ చేతిలో ఉండదు, తర్వాత పర్ఫార్మెన్స్ ప్రోగ్రెసివ్గా ఉండదు. అటు జాబ్ విషయానికి వస్తే పై అధికారుల మనస్తాపం ఉండదు, విద్యార్థులకు సరిగ్గా మార్క్స్ రాకపోవచ్చు, గృహిణుల విషయానికి వస్తే వాళ్ళకు ఉండే వాల్యూస్ కొంత తగ్గడం, ఎదుట వాళ్ళు తక్కువ అంచనా వేయటం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నమాట. ఇంకా రైతులు కూడా కష్టపడిన దానికంత రిజల్ట్ రాకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనపడుతున్నాయి. మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివారాధన. శివారాధన అనేది కంపల్సరీ. శివ పంచాక్షరి మంత్రాన్ని వినడము, పఠించుకోవడము, కొత్త సోమవారాలు శివాభిషేకం చేయడము, మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం చదివించుకోవడం, రిలేషన్స్లో కూడా ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇవి అన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి అయితే తులారాశి వారికి. పరిహారాలు కంపల్సరీగా చేసుకోవాలి. ఇక డేట్స్ వైజ్ చూద్దాం తులారాశి వారికి. అయితే ఇందాక మనం చెప్పుకున్నాము సంతానం కోరుకునే దంపతులకు, సంతానం కోరుకునే దంపతులకు కూడా చాలా వరకు ల్యాగింగ్ అవడం, స్టాగ్నెంట్గా అయిపోవడము, రిజల్ట్స్ అనేవి పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. కాబట్టి కొంత దైవ బలం పెంచుకోవడం, ఒకటి చెప్పాను కదా, ప్రతి విషయంలోని కూడా ఒక ల్యాగింగ్ లేకుండా వర్క్ పర్ఫెక్ట్ చేయండి. వర్క్ పర్ఫెక్ట్ చేసినప్పుడు రిజల్ట్ అనేది లేట్ అయినా కూడా బాధ అనిపించదు. మీరు వర్క్ విషయంలో పర్ఫెక్ట్ చేయకపోతే, ఇప్పుడు సపోజ్ సంతానం డిలే అవుతుంది, మెడికల్గా అంత ట్రీట్మెంట్ తీసుకోవాలి, డాక్టర్ని సంప్రదించాలి, మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, అప్పుడే కదా నెక్స్ట్ మనకి ఈ మంత్లో ఉండే ప్లానిటరీ పొజిషన్ అనేది కొంచెం డౌన్లోనే నెక్స్ట్ మంత్ ఇంప్లిమెంటేషన్లోకి రావచ్చు. వర్క్ అనేది చేయకపోతే మీకు రిజల్ట్ కూడా ఇంకా లేట్ అయిపోతుంది. మ్యారేజ్ అలయన్స్ కానీ, సంతానం కోరుకునే వాళ్ళకి కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, విద్యార్థులకు కానీ, గృహిణులకు కానీ, ఇవన్నీ వీళ్ళకి వర్తిస్తాయి అన్నమాట. ఇక డేట్స్ వైజ్ చూద్దాం.
ఎలా ఉందో, జూలై 1st, 2nd, 3rd డేట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. కొంత గెట్ టుగెదర్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి హ్యాపీగా స్పెండ్ చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇక జూలై 4th, 5th డిసిషన్స్ పాజిటివ్గానే ఉంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం ఏది చేయదు. 4, 5 డేట్స్, ఇంకా 6, 7, 8, 9, 10, 11, 12, 13 అంటే అప్ టు 13 వరకు ఉండే డేట్స్, 6th to 13 డేట్స్ అనేవి పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, డివైన్ స్ట్రెంగ్త్, ఇదంతా కూడా బాగుంటుంది. తర్వాత 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 వరకు ఉండే డేట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే రిజల్ట్స్ మాట ఎలా ఉన్నా కూడా థాట్ ప్రాసెస్ అనేది పాజిటివ్గా ఉంది, అండ్ ఐడియాస్ కానీ న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్, ప్లానింగ్ వర్క్ పర్ఫెక్ట్గా ఉంది, బట్ ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం ఇందాక చెప్పుకున్నాం. కాబట్టి తులారాశి వారు ఇది కేర్ తీసుకోండి ప్రత్యేకించి. అండ్ తర్వాత మనకి డేట్స్ విషయానికి వస్తే 26, 27 మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకున్నా కూడా ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఉంటే మంచిది. ఇంకా 28, 29, 30, 31 డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి, పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్. సో ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది తులారాశిలో క్లియర్గా తెలుసుకున్నాం కాబట్టి ఆ విషయాల్లో మీరందరూ కూడా శ్రద్ధ వహించండి, ఏ పరిహారాలు చేయాలో కూడా తెలుసుకుందాం. స్వస్తి.